साहित्य रंग में अत्यंत मुख्यमंत्री स्थानी पितृ सम्मान राष्ट्र मुख्यमंत्री कल्वकुंट्ल चंद्रशेखर राव गारी प्रत्येक धन्यवाद తెలుగు సాహిత్యానికి సంబంధించిన తెలుగు సాహిత్య సమాజానికి నా వంతు కర్తవ్యంగా కృషి చేస్తానని ఇచ్చినటువంటి స్థానానికి శక్తివంతన లేకుండా పని చేస్తానని తెలియజేస్తున్నాను। తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో కవులకు కళాకారులకు తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ ప్రభుత్వంలో ప్రపంచ స్థాయిలో తెలిసేటట్లు తెలుగు మహాసభను నిర్వహించడం తెలంగాణ వైతాళికులను డాక్టర్ సీనారెడ్డి గావచ్చు కాలోజీ గారు సదర్ సర్వై పాపన లాంటి వాళ్ళు చాకలైలమ్మ కుమరమి ఎంతో మంది మహానీయులను వాళ్ళ పేర్ల మీద అవార్డులు ప్రకటించుకోవడం చేయడం ముఖ్యంగా ఈ రోజు మనం చూస్తే ఎవరెవరికి ఏ దానిలో ప్రాధాన్యత ఉందో ఆంధ్ర గవర్నమెంట్ ఎవరైతే అనగదొక్కబడ్డారో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎవరికి గౌరవం దక్కకుండా ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళకు ఎలాంటి గుర్తింపు లేనటువంటి పరిస్థితులలో తెలంగాణ ఉద్యమంలో నిలిచినటువంటి వాళ్ళకు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారికి అండగా నిలిచినటువంటి వాళ్ళని ఈరోజు జూలూరు గౌశంకర్ గారు కూడా ఆ రోజు ఎన్నో సాహిత్యంగా ఎన్నో రకాలుగా కేసీఆర్ గారికి ఉపయోగపడ్డారు కనుక అలాంటి వ్యక్తిని గతంలో నందిని సిద్ధారెడ్డి గారికి వారి పీరియడ్ అయిన తర్వాత ఈరోజు జూలూరు గౌశంకర్ గారికి వారికి ఈరోజు అవకాశం ఇచ్చి మరి చైర్మన్గా నియమించినందుకు ఆయన జీవితం మొత్తం కూడా ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా టోటల్గా పుస్తకాలు రాసుకుంటూనే ఉంటాడు కనుక ఆ సేమ్ సబ్జెక్ట్ ఇచ్చినట్లయితే ఈ ప్రాంతం యొక్క విశిష్టత ఇంకా ఎన్నో వెలికితీస్తారని చెప్పి వారికి ఇవ్వడం జరిగింది। మరి ఈరోజు ప్రతి జిల్లాలో కూడా ఎక్కడెక్కడ ఏం చరిత్ర ఉంది ప్రతి జిల్లా ఒక చరిత్రను కవుల యొక్క మొత్తం చరిత్రను మొత్తం వెలికితీసి ఒక పుస్తక రూపాన్ని చేయాలన్నది మా తపన। జూలూరు గౌరశంకర్ గారి ఆధ్వర్యంలో 10 జిల్లాల్లో ఉన్నటువంటి మన యొక్క ప్రాచీన సాంప్రదాయాల నుంచి మొదలుకుంటే సాహిత్యం నుంచి మొదలుకుంటే సంస్కృతి సాంప్రదాయాల నుంచి ఒక హిస్టరీని తయారు చేసేటట్లు చేయాలని ఉంది గ్యారెంటీగా మరి అవన్నీ జరుగుతాయి। ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా నాటి ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళకు గుర్తింపు ఉంటుంది ఓపికతో ఉండాలి తొందరపడొద్దు ఖచ్చితంగా ఇచ్చిన తెలంగాణ మన గురించి అందరి గురించే తొందరలోనే నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని చెప్పి స్పీడ్ చేస్తారు ఉద్యోగుల విభజన కూడా దాదాపు కంప్లీట్ అయిపోతుంది తొందరగానే రిక్రూట్మెంట్ చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనేటువంటిది కేసీఆర్ గారి తప్పన తొందరలోనే అది కూడా జరుగుతుందని చెప్పని తెలంగాణ అనేది దేశానికి ఆదర్శంగా ఉంటుందని చెప్పని తెలంగాణను ఎవరు కూడా ఏ విచ్ఛిన్న శక్తులు కూడా తెలంగాణను ఖరాబ్ చేయలేవు తెలంగాణ ఇబ్బంది చేయాలని కానీ తెలంగాణ అభివృద్ధి చేసే నాయకులను ఇబ్బంది పెట్టాలని కానీ ఎవరు ప్రయత్నం చేసినా వాళ్ళ గోతిలో వాళ్ళు పడతారు తప్ప తెలంగాణ ప్రజానీకానికి పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాల వాళ్ళకు అందరికీ కూడా ప్రభుత్వంపై నమ్మకం ఉంది ఖచ్చితంగా అందరికీ కూడా అవకాశాలు వస్తాయి। థ్యాంక్ యూ।